శైలజ, నేను విద్యానగర్ కాలనీ నుండి సోలాల బిర్యానీ చేస్తున్నాను. పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 2 గంటలు అయితే సరిపోతుంది. వేసుకోవాలి మసాలా ఆకులు. ఇవి 4 సాజీర కాసంత, ఇవి 4 వేసుకోవాలండి. నూనె వేసాను. నూనె కాగిన తర్వాత ఈ మసాలా దినుసులు ఇందులో వేయాలి. ఇవి వేడెక్కాలి. ఇవి ఎర్రగా కాగాలి. ఇవి వేడిగా ఎర్రగా కావాలి. తర్వాత పచ్చిమిర్చి 4 సరిపోతాయి, ఎక్కువ వద్దండి. కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు, 1 చిన్నది అయితే సరిపోతుంది ఉల్లిగడ్డ. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మసాలా పేస్ట్, ఇందులో కొబ్బరి, ఉల్లిగడ్డ మసాలా దినుసులు వేసి పేస్ట్ చేసుకున్నాం. 3 టీ స్పూన్లు అయితే సరిపోతుంది 3 కప్పులకి. ఇది ఎర్రగా కావాలి, పచ్చి వాసన పోయే వరకు కావాలి. ఇవి సోలాలు. ఇవన్నీ కాస్త నూనెలా మగ్గనించాలి, మూత పెట్టుకోవాలి. 1 నిమిషం అది మగ్గే వరకు. రెండు గ్లాసుల వాటర్ వేసామా? ఇప్పుడు ఈ వాటర్ వేసి మంచిగా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి మనం 3 గ్లాసుల బియ్యాన్ని. ఇది మరగాల, మరిగితే మనం బియ్యం వేసుకోవచ్చు. ఇది మరగండి ఒక్కసారి. కొత్తిమీర వేసుకోవాలి చివరికి. కొత్తిమీర వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ అక్కడ కాస్త ఇక్కడ కాస్త. ఇది మంచి స్మెల్ వస్తుంది, సరిపోతుంది. మనం మూత పెట్టేసుకోవాలి మంచిగా. 5 నిమిషాలు కాగానే మనం తీసేసుకోవచ్చు.